నామినేషన్ల చివరి రోజు కరీంనగర్ కాషాయమయమైంది. గుజరాత్ సీఎం భూపేంద్ర రజనీకాంత్ భాయ్ పటేల్, తెలంగాణ బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి బండి సంజయ్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పమేళ సత్పతికి 2 సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ అనంతరం కరీంనగర్లో భారీ ర్యాలీని నిర్వహించారు. గడి వారసులు కావాలా, గరీబోళ్ల బిడ్డ కావాలా, తేల్చుకోవాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు కేసీఆర్ అనే నాణ్యానికి బొమ్మ బొరుసులాంటి వాళ్ళన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఇప్పటికే గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానాన్ని బీజేపీ బోనీ కొట్టిందని, ఈ స్థానాన్ని ఏకగ్రీవంగా గెలుచుకున్నామన్నారు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్. ఇంకా 399 సీట్లు మనం గెలవలసి ఉందన్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో 400 సీట్లలో విజయం సాధిస్తామని, మోదీజీ 3వ సారి ప్రధానమంత్రి కానున్నారని, మోదీని ఆశీర్వదిస్తే తెలంగాణ సంక్షేమాన్ని మోదీ చూసుకుంటారన్నారు. నరేంద్ర మోదీ పాలనలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశ గౌరవాన్ని పెరిగిందని, భారత విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపిన ఘనత నరేంద్ర మోదీదన్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి 400 సీట్లలో విజయాన్ని కట్టబెట్టాలని కోరారు. भारतीय जनता पार्टी के सभी सांसद को मोदी जी के पास भेज दीजिए और तेलंगाना का विकास में आप सहभागी बन जाइए. आज पहली बार इलेक्शन आते हैं जाते हैं, लेकिन पहली बार जनता ने तय किया है कि 400 पार के साथ नीरज भाई को तीसरी बार बिठाना है, तीसरी बार बिठाना है. और आप सबके जोश को देखते हुए हम कह सकते हैं 100% 400% के साथ मोदी जी को दिखाएंगे. सभी लोग, सारे देश के लोग को पता चल गया है, देश नहीं दुनिया के सर्वाधिक ताकतवर नेता जो कोई है तो वो नरेंद्र भाई मोदी है. కరీంనగర్ ప్రజల హృదయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని కరీంనగర్ ప్రజల ఆశీస్సులతో ఈ రోజు మళ్ళీ 2వ సారి ఎంపీగా గెలవబోతూ ఇప్పుడే నామినేషన్ ప్రక్రియకు ప్రారంభిస్తున్నటువంటి మిత్రులు బండి సంజయ్ కుమార్ గారు, వచ్చినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్త సోదరులు, సోదరుమణులు అందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మే 13వ తేదీన మన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు, ఇవి ఢిల్లీ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలో నిర్ణయించేటువంటి ఎన్నికలు ఈ ఎన్నికలు. ఈ ఎన్నికలు దేశంలో ఏ పార్టీ అధికారం ఉండాలో నిర్ణయించేటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికలు మన దేశ భవిష్యత్ ఏ రకంగా ఉండాలి, మన దేశం ఏ రకంగా అభివృద్ధి జరగాల, ఈ దేశంలో ఏ రకంగా పేదలకు మేలు జరగాల. ముచ్చటగా 3వ సారి ప్రధానమంత్రి చేయాలి, చేసి తీరాల్సిందే చెప్పి ఇలా కరీంనగర్ ప్రజలు కంకణం కట్టుకుని 13వ తారీఖు కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు 13వ తారీఖు వస్తుంది రాయ్ గుడ్డల్లా పువ్వు గుర్తు మీద పక్కన కొట్టేటప్పుడు నాకు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చేస్తే నా నరేంద్ర మోడీ, మన నరేంద్ర మోడీ గారు పువ్వు గుర్తుకు ఓటేసినప్పుడు మన కండలు కనబడాలన్న. అరే అయ్యో 500 సంవత్సరాల నుంచి ఈ దేశంలోని హిందువులు అందరూ ఎదురుస్తున్న నా తపవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించిన మన నరేంద్ర మోడీ పువ్వు గుర్తుకు ఓటేసినప్పుడు మన కండలు కనబడాలి.